హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్రం నుంచి ఒక్కొక్కరికి పది లక్షల వరకు అయితే రుణం అయితే తీసుకోవచ్చు అది ఎవరెవరికి ఇస్తారు ఎలా తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి లోన్ తీసుకోవాలని భావించే వారికి కేంద్రం నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అది ఏంటి అంటే మీకు కేంద్ర ప్రభుత్వం సులభంగానే రుణాలు అయితే అందిస్తుంది పది లక్షల రూపాయల వరకు లోన్ అయితే తీసుకోవచ్చు ఈ రుణాలు పొందేందుకు యాభై వేల నుంచి అయితే మీరు అప్లై చేసేసుకోవచ్చు అంటే యాభై వేల రూపాయల నుంచి అయితే లోన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది యాభై వేల నుండి పది లక్షల వరకు అయితే ఒక్కొక్కరికి రుణం అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అందించే స్కీమ్ ద్వారా చాలామందికి ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం ముద్రా యోజన పథకాన్ని అయితే అందిస్తుంది ఈ స్కీమ్ కింద పది లక్షల వరకు రుణం అయితే తీసుకోవచ్చు ఎలాంటి గ్యారంటీ అవసరం ఉండదు అయితే ఈ తీసుకునే రుణాన్ని ఏదైనా ఒక బిజినెస్కి అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ లోన్లో మళ్ళీ మూడు కేటగిరీలు అయితే ఉంటాయి యాభై వేల దగ్గర నుంచి రుణం అయితే పొందవచ్చు సొంతగా బిజినెస్ చేయాలని భావించేవారు ముద్రా లోన్ కోసం అయితే అప్లై చేసేసుకోవచ్చు పది లక్షల వరకు రుణం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ స్కీమ్లో వీధి వ్యాపారుల దగ్గర నుంచి స్మాల్ బిజినెస్ల వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు అయితే అందించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం మీరు మూడు కేటగిరీల కింద ఈ రుణాలు అయితే తీసుకోవచ్చు శిశు లోన్ కేటగిరీ కింద యాభై వేల వరకు రుణం అయితే తీసుకోవచ్చు అదేవిధంగా కిషోర్ లోన్ కేటగిరీ కింద యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్ అయితే తీసుకోవచ్చు ఇకపోతే తరుణ్ లోన్ కేటగిరీ కింద ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రుణం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు చేసే వ్యాపారం బిజినెస్ ప్లాన్ ప్రతిపాదికన మీ రుణ అర్హత నిర్ణయించబడుతుంది ఈ లోన్ పొందడానికి ముందుగా మీరు ముద్రా వెబ్సైట్కు వెళ్ళి లోన్ అప్లికేషన్ ఫామ్ను అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మూడు కేటగిరీల్లో మీకు నచ్చిన కేటగిరీ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో మీరు ఏ బిజినెస్ ఎక్కడ ప్రారంభిస్తున్నారో తెలియజేయాల్సి అయితే ఉంటుంది బిజినెస్ ప్లాన్ లేదా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి అలాగే పాన్ కార్డు ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లను మీ దగ్గర అయితే ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది ముద్రా లోన్ అప్లికేషన్తో పాటు ప్రాజెక్ట్ రిపోర్ట్ అలాగే పాన్ కార్డు ఆధార్ కార్డ్ జిరాక్స్ పేపర్లను జతచేసి మీకు నచ్చిన బ్యాంకుకు వెళ్ళి అందజేయాల్సి అయితే ఉంటుంది అలాగే బ్యాంక్ మేనేజర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు మీరు ఇచ్చిన సమాచారం అంతా కరెక్ట్గా ఉంటే కొన్ని రోజుల్లోనే మీకు కరెన్సీ డెబిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది ఈ రుణ మొత్తం ఈ కార్డుపై జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు అంటే మీరు ఏ లోన్కైతే అప్లై చేస్తారో ఆ డబ్బు అంతా ఆ పైన జమ అవుతుంది అప్పుడు మీరు ఆ కార్డు నుంచి డబ్బులు అయితే విత్డ్రా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయండి